నమస్తే, వెల్కమ్ టు ఎస్ఏ న్యూస్. గ్రామవార్డు సచివాలయం పోస్టులకు సంబంధించి అద్దంకి పట్టణంలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా ఆదివారం జరిగిన రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థులు అందరూ 9:30 పరీక్షా కేంద్రానికి చేరుకుని వారికి కేటాయించిన స్థానాల్లో కూర్చున్నారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే అభ్యర్థులను పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేసి పంపించారు. అభ్యర్థులు తెచ్చుకున్న బ్యాగులు, సెల్ఫోన్లు కేంద్రం బయట ఉంచి వెళ్లారు. అద్దంకి పట్టణంలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 2,490 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 2,233 మంది హాజరు కాగా 257 మంది హాజరు కాలేదు. పరీక్షా కేంద్రాలను శిక్షణా కలెక్టర్ సూరజ్, ప్రత్యేక అధికారి రామకృష్ణులు పరిశీలించారు. పరీక్షకు ఎంతమంది హాజరు కాలేదో ప్రత్యేక అధికారిని శిక్షణా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సచివాలయం రాత పరీక్షను దృష్టిలో పెట్టుకుని అద్దంకిలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్షా కేంద్రాలను సీఏ అశోక్ వర్ధన్, ఎస్ఏ శ్రీనివాసరావులు తనిఖీ చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య శాఖ తరపున వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ప్రశాంత వాతావరణంలో గ్రామవార్డు సచివాలయం రాత పరీక్ష ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి రామకృష్ణ మాట్లాడుతూ, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు ప్రారంభం అయ్యి ముగిశాయి అన్నారు. మొత్తం 2,490 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 2,233 మంది హాజరయ్యారన్నారు. గ్రామ సచివాలయం రాత పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన పోలీసు, రెవెన్యూ, మండల పరిషత్, విద్యా, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సీఏ అశోక్ వర్ధన్ మాట్లాడుతూ, గ్రామ సచివాలయం రాత పరీక్షల నిమిత్తం అద్దంకి 244 సెక్షన్ అమలు చేసి ప్రతి పరీక్షా కేంద్రం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసి అభ్యర్థులను ముమ్మరంగా తనిఖీలు చేసిన తర్వాత పరీక్షా కేంద్రంలోకి పంపించడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లన్నీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మూయించడం జరిగిందని సీఐ తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అన్నారు. ఈరోజు గ్రామ సచివాలయం జాబ్ సందర్భంగా వాళ్ళకి కాంపిటీషన్ టెస్ట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఆ ఎగ్జామ్ సందర్భంగా మన అద్దంకి పరిధిలో మొత్తం 13 సెంటర్లు ఉన్నాయి. 4 రూట్లుగా డివైడ్ చేసి ప్రతి రూట్కి ఒక ఎస్ఐని చెక్కింగ్ ఆఫీసర్గా పెట్టాము. అన్ని పరీక్షా కేంద్రాల దగ్గర అందరిని, అభ్యర్థుల్ని, ఎగ్జామ్స్ రాసే క్యాండిడేట్స్ అందరినీ క్షుణ్ణంగా పరిశీలించి లోపల పంపుతున్నాం. వాళ్ళ దగ్గర ఎటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, ఎటువంటి ఇంక్రిమినేట్ మెటీరియల్ కానీ ఏమి లేకుండా చెక్ చేసి, ప్లస్ వాళ్ళ వస్తువులు ఏమైనా ఉంటే భద్రపరచడానికి స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు రెవెన్యూ వాళ్ళు. వాటిల్లో పెట్టుకొని అందరూ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిపోయారు. ఎగ్జామ్స్ పీస్ఫుల్గా జరగడానికి అంటే 144 సిఆర్పిసి కూడా ఎగ్జామినేషన్ సెంటర్ల ఏరియాలో ఉంది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సో అద్దంకి టౌన్ సంబంధించి 10 కేంద్రాల్లో మనకి 2,490 మంది హాజరు కావాలి. సో 2,490 గాను 257 మంది ఆబ్సెంట్ అయ్యారు. 2,233 మంది హాజరయ్యారు. అభ్యర్థులు అందరూ కూడా టైం ప్రకారం పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. అలాగే పరీక్ష కూడా ప్రశాంత వాతావరణంలో ఉంటాయి. సో మాకు సహకరించిన అభ్యర్థులకి, ఇన్విజిలేటర్స్కి, చీఫ్ సూపరింటెండెంట్స్కి, హాల్ సూపరింటెండెంట్స్కి, అలాగే పోలీస్ శాఖకి, తర్వాత ఐసీడిఎస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ అందరూ కూడా ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగకుండా టైం టు టైం అందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తూ ప్రశాంతంగా ఈ పరిస్థితులు అందించారు. సో అందరికీ ధన్యవాదాలు. అలాగే ఆర్టీసీ వారు కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. పోలీస్ శాఖ కూడా ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా టైం ప్రకారం అభ్యర్థులు సెంటర్లకి చేరేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఈ పరీక్షలు సుజావుగా జరగడానికి అందరూ కూడా సహకరించారు. ట్రైనింగ్ కలెక్టర్ సెంటర్, అలాగే ట్రైనింగ్ కలెక్టర్ గారు కూడా సెంటర్స్ విజిట్ చేసి ఆయన కూడా. ఈ వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడి విగ్రహాలు తీసుకుని వెళ్లి పూజించాలని పూర్వ విద్యార్థులు అందరూ కలిసి వినాయకుడి విగ్రహాలు పంపిణీ చేయడం అభినందనీయమైన విషయమని అద్దంకి మండల తహసీల్దార్ సీతారామయ్య అన్నారు. ఎస్ఎస్సి 1987-88 బ్యాచ్ నవచేతన సేవా సమితి ఆధ్వర్యంలో
ఆదివారం మద్దెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న ఆలూరి స్వీట్ షాప్ నందు ఎంఆర్ఓ సీతారామయ్య, పరిటాల ఆదినారాయణ, అల్లంనేని శ్రీనివాసరావు, కోనేటి శ్రీను, మురళి, కొండలు పలువురు కలిసి ప్రజలకు మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. సుమారు 1000 మట్టి వినాయక విగ్రహాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంఆర్ఓ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో 1987-88 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ నవచేతన సేవా సమితి సంఘంగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి వినాయకుడి విగ్రహాలు పంపిణీ చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నారన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వలన ఎంతో ముప్పు ఉందని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలన్నారు. మరి ఈరోజు ఇక్కడ అద్దంకిపట్నంలో మరి 1987-88 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివేటువంటి మరి పూర్వ విద్యార్థులు ఈ నవచేతన సమితిగా స్వచ్ఛంద సంస్థ ద్వారా మరి మట్టి గణపతి విగ్రహాలను పంచడం అనేది ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం. మరి ఈ రోజుల్లో వినాయక చవితి మనం చూసుకున్నట్లయితే మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి అనేక రంగులతోటి విగ్రహాలు తయారు చేసి పెద్ద మొత్తంలో పర్యావరణ కాలుష్యానికి మనం కారణమవుతున్నాం. కాబట్టి అలా కాకుండా మరి మట్టి విగ్రహాలతోటి గణపతి దేవుని విగ్రహాలను అందరికీ కూడా పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణకి అట్లాగే సమాజ సేవకి సహకరిస్తున్నటువంటి పూర్వ విద్యార్థులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎంపరాలది వాడిస్తాం. ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మద్యం అమ్మకాల పాలసీని అమలు చేయగా నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. అద్దెకి పట్టణంలోని రామ్నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం షాపును ఆదివారం ఇన్ఛార్జ్ సిఐ శేషయ్య, ఎస్ఐ ఆంజనేయులు కలిసి ప్రారంభించారు. అలాగే పమిడిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైన్ షాపును పరిశీలించారు. షాపు లోపలికి ఎవరిని రానివ్వకుండా బయట నుంచే ఇచ్చి పంపించాలని ఎక్సైజ్ సిఐ శేషయ్య సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అద్దంకి సర్కిల్ పరిధిలో మొత్తం 33 మద్యం షాపులు ఉండగా రెన్యువల్ కాకపోవడంతో అద్దంకి, ఏల్చూరు, పమిడిపాడులో నిర్మించి ఎక్సైజ్ శాఖ వారే ప్రభుత్వం తరఫున షాపులు పెట్టి మద్యం అమ్మకాలు చేస్తున్నారని, అద్దంకి పమిడిపాడులో ఆదివారం ప్రారంభించగా ఏల్చూరు షాపు హైవేకి ఆనుకొని ఉండటంతో పెండింగ్ లో ఉందన్నారు. ఎంఆర్పి ధరలకి అన్ని రకాల మద్యం అమ్మకాలు జరుగుతాయి అని, మద్యం కొనుగోలు చేసుకుని వెళ్లడమే తప్ప కూర్చుని తాగేందుకు అనుమతి లేదన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే వైన్ షాప్ తెరిచి ఉంటుందన్నారు. స్టేషన్ 33 షాపుల్లో 3 పోలేదండి, రెన్యూల్ కాలేదు. అందులో ఏల్చూరు ఒకటి, పమిడిపాడు ఒకటి, అద్దం టౌన్లో ఒకటి. దానికి ఏల్చూరులో సెలెక్ట్ అవ్వలేదు, హైవేలు ఉండటం వలన. పమిడిపాడు ఒకటి, అద్దె ఒకటి వాడ ఓపెన్ చేసాము. ఇది డిపార్ట్మెంట్ సేల్ ప్రయత్నం జరుగుతున్నవి. 110 నుంచి కార్పొరేషన్ వాళ్ళు సేల్స్లోకి వస్తారు. వనవాసం ధరలు ఎంఆర్పి ధరలు అమ్మాల్సింది. ఎటువంటి లూజ్ సేల్స్ ఉండవు. సిట్టింగ్ లేదు. తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోవాల్సింది. ఇక్కడ చుట్టుపక్కల ఉండటానికి లేదు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సేల్ చేయాలని చూస్తున్నా. ఒకటే లోపల కూడా రాని లోపల వర్కర్స్ అంతా మనరు లోపల మాకు ఇక్కడ టౌన్ కాబట్టి 3 సేల్స్ మెన్స్ ఉన్నారు, నైట్ వాచ్మెన్ ఉన్నారు. విలేజ్లో వెళ్తేనే 2 సేల్స్ మెన్ ఉంటారు, 1 నైట్ వాచ్మెన్ ఉంటారు. డిపార్ట్మెంట్ సూపర్వైజర్ ఉంటారు. ఆఫీసర్లో విజిట్ ఉంటుంది. స్పేర్స్ వస్తాయి. అన్ని పరివేషన్ ఉంటాయి. సింపుల్గా అన్ని కరెక్ట్ ఉండేటట్టు చూస్తారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఈ షాప్ వల్ల ఉండదు. టైమింగ్ సార్? టైం 10 to 9. 10 to 9 గవర్నమెంట్ ఆర్ఓ ఈ మేము ఓపెన్ చేసిన ఆర్ఓ 10 to 9. అద్దెంకి నగర పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అని, ప్రజలందరూ సాంప్రదాయంగా వేడుకలు చేసుకుని పర్యావరణాన్ని పరిరక్షించాలని,
అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ వీరాంజనేయుడు అన్నారు. సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అద్దంకి నగర పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలకు కమిషనర్ వీరాంజనేయుడు పలు సూచనలు ఇచ్చారు. వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి వినాయకుడి విగ్రహాలు వాడాలన్నారు. వాతావరణం అంతా కలుషితమై సకాలంలో వర్షాలు కూడా పడటం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తీసుకుని వెళ్లి గుండ్లకమ్మ నదిలో వేయటం వలన నీరు అంతా కలుషితమై వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. అదే మట్టి విగ్రహాలు అయితే నీటిలో వేసిన కొద్ది నిమిషాలకే కరిగిపోయి మట్టి అంతా నీటిలో కలిసిపోవడం వలన ఎటువంటి హాని ఉండదన్నారు. ప్రతి ఒక్కరూ సంప్రదాయాలను పాటిస్తూ మట్టి వినాయకుడి విగ్రహాలు తీసుకుని వెళ్లి పూజించుకోవాలని కమిషనర్ కోరారు. పండగ వినాయక చవితి మనం నిర్వహించుకోబోతున్నాం. మరి ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కూడా చిన్న పెద్ద విగ్రహాలను ప్రతిష్ఠించుకొని పూజించుకోవడం జరుగుతుంటుంది. కానీ ఈ సందర్భంగా అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మనం సాంప్రదాయంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి తయారు చేసిన కృత్రిమ రంగులు పూసిన విగ్రహాలని ఈ పూజల కోసం ఉపయోగిస్తున్నాం. మరి ఇటీవల ఈ విగ్రహాల వలన నీటి వనరులన్నీ కూడా కలుషితం కావడం గురించి శాస్త్రజ్ఞులు చాలా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి మట్టి విగ్రహాలని తయారు చేయించుకొని వాటికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వలన మనం అద్దంకి పట్టణాన్ని ప్రధానంగా తీసుకుంటే గుళ్ళకమ్మ నదిలో నిమజ్జనం చేయటం జరుగుతుంటుంది. మరి ఈ నీటినే మనం అద్దంకి పట్టణానికి మంచినీటిగా ఉపయోగిస్తున్నాము ఫిల్టర్ చేసి. అయినా కూడా నీళ్ళలో కరిగి ఈ రసాయనాలు మనకి అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. పరోక్షంగా మన గుండ్లకమ్మ జలాశయంలో చేరి వాటి పూడికి ఏర్పడడం, అలాగే దానిలో ఉన్న చేపలు ఇతర జలాచరాలు కూడా జబ్బులు బారి పట్టడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కూడా పర్యావరణానికి మన నీటి వనరులకి హాని కలిగించే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలని మనం వినియోగించకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలను కనుక ఉపయోగించే పని అయితే వాటిని నిమజ్జనానికి కూడా ప్రత్యేకంగా తరలించడం కాకుండా ఈ మధ్య శుభ్రంగా ఆ పరిసరాల్లోని ప్రజలందరూ కూడా తలో ఒక బిందె నీళ్లు తీసుకొచ్చేసి విగ్రహం మీద పోస్తూ విగ్రహాన్ని కరిగించి లేదా ఆ మట్టిని తీసుకెళ్ళి ఇళ్లలో చెట్లకు ఉపయోగించుకునే విధానంలో కూడా వాటిని నిమజ్జనం చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. మన శాస్త్రపరంగా కూడా ఆ విధానం మంచిదని చెప్పి మన పౌరోహితులు ఇళ్ళు చేయడం కూడా జరిగింది. కాబట్టి నా మనవి ఆలకించి పట్టణ ప్రజలందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల బదులుగా మట్టి విగ్రహం వినియోగించాల్సిందిగా కోరుచున్నాను. అద్దంకి మండలం వెంపరాల గ్రామానికి చెందిన రైతు అప్పుల బాధ భరించక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వెంపరాల గ్రామానికి చెందిన కమ్మ బ్రహ్మయ్య తనకు ఉన్న ఎకరం 20 సెంట్ల పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తూ ఉండగా ప్రతి సంవత్సరం నష్టాలు వచ్చి 10 లక్షల రూపాయల వరకు అప్పులు చేయగా, అప్పులు చేశావు అంటూ ఇంట్లో కుటుంబ సభ్యులు అంటుండగా అవమానంగా ఫీల్ అయి ఆదివారం ఉదయం కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రహ్మయ్యకు భార్య 4 సంవత్సరాల కుమార్తె ఉంది. రసాయనికలు కలిగిన వినాయకుడి విగ్రహాలు ఎక్కువ మొత్తంలో వాడటం వలన వాతావరణం, జలం రెండు కలుషితమై ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షుడు నరసింహారావు అన్నారు. సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారి ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలో SBI కాలనీలో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ ఫర్నిచర్ షాప్ నందు ఆదివారం మట్టి వినాయకుడి విగ్రహాలను నరసింహారావు, మన్నెం త్రిమూర్తులు, నర్రా శ్రీలక్ష్మి, దేవపాలన, చంద్రమౌళి, మురళి పలువురు కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలంటే వినాయక చవితికి అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి వినాయకుడి విగ్రహాలు వాడాలన్నారు. మట్టితో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలు నీళ్లలో వేయడం వలన వెంటనే కరిగిపోయి హాని ఉండదని, అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు నీళ్లలో వేస్తే కరగడానికి కొన్ని రోజుల సమయంతో పాటు నీరంతా కలుషితం అవుతుందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ మట్టి వినాయకుడి విగ్రహాలు పంపిణీ చేశారన్నారు.
లేకుండా అద్దంకి తెరపున వినాయక చవితి సందర్భంగా ఈరోజు మట్టి వినాయక విగ్రహాలని పంపిణీ చేయడం జరుగుతుంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా రసాయన కలిపినటువంటి విగ్రహాలు తయారు చేసి వాయు కాలుష్యము జల కాలుష్యము ఎక్కువ అవుతుంది. దీనివల్ల అనేక రకమైన వ్యాధులు ప్రబలుతున్నాయి, ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది. ఈ ధూళికణాలు కూడా వాయు కాలుష్యం జరిగి అనేక రకమైనటువంటి రుగ్మతలు ఏర్పడుతున్నాయి. దాన్ని అందరూ కూడా అవేర్నెస్ కలిగించడం కోసం మట్టితోటి తయారు చేసిన వినాయకుల్ని వాడి ప్రకృతి సిద్ధమైనటువంటి వినాయకుడిని ప్రకృతితో ఆరాధించే వినాయకుడిని ఎలాంటి వాతావరణ కాలుష్యం లేనటువంటి రసాయనాలు వాడకుండా మట్టి విగ్రహాలు తయారు చేసి ఇవ్వాలని ఇలా ప్రోత్సహించడం జరుగుతుంది. చవితి పండుగ సందర్భంగా మన సంస్కృతి సాంప్రదాయాలు కాలుష్య రహితంగా ఉండాలి, అంతేగాని కాలుష్య కారకాలుగా ఉండకూడదు. నేటి సమాజంలో ఆ పండుగ ఏడు పండుగ అని చెప్పి మనకి మానవుడు వనరులను కొల్లగొట్టే కార్యక్రమంలో మరియు అభివృద్ధి పేరిట కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ పర్యావసరం ఏంటంటే పర్యావరణం దెబ్బతింటుంది. ఈ వినాయక పండుగ సందర్భంగా కానీ అనేక రకాల పండుగల సందర్భంగా బాణ సంచాలు కాలవటం, రసాయనాలతో కూడిన గులాములు చల్లటం, ఇలాంటి ప్లాస్టిక్ ఫైర్స్ విగ్రహం తయారు చేయటం, వీటిని నదుల్లోనూ సముద్రంలో నేయటం, అవి కాలుష్య రకంగా తయారు కావటం, వాటర్ని మనం వినియోగించుకోవటం, ఇలా అనేక రకాల రుగ్మతల బారిన మనం పడుతున్నామంటే ఈ కాలుష్యం నుండి మనం దూరంగా ఉండాలి. ఈ కాలుష్య రక్కస కోరలను మనం దూరంగా ఉండాలంటే ప్లాస్టిక్ ఫారెస్ట్ విగ్రహాలను మనం దూరం పెట్టి ఈ మట్టితో తయారు చేసిన ఈ ఇలాంటి విగ్రహాలని మనం చిన్నపిల్లలు కానీ ఇప్పుడే మనం నేర్పితే రాబోయే తరాల వారికైనా సరే కొంత నేర్చుకుంటారు, ఈ కాలుష్యాన్ని దూరం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి తప్పకుండా కూడా మట్టి విగ్రహాలని వినియోగించుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర బ్రాహ్మణ సంఘం తరఫున పి కిరణ్ కుమార్ మరియు ప్రసన్నాంజనేయ ఫర్నిచర్స్ వారి సహకారంతో రోటరీ క్లబ్ సింగరకొండ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈరోజు ఇక్కడ వచ్చిన అందరికీ హేసన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.